హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ పెట్ వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. ఆ టాపిక్ ఏంటి అంటే మా బజ్జీస్ బ్రీడింగ్ పేర్ ఎగ్స్ అనేవి పెట్టాయి. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఆ ఎగ్స్లో ఫెర్టైల్ ఇన్ఫెర్టైల్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఎగ్ అనేది ఫెర్టైల్ ఇన్ఫెర్టైల్ అనేది ఎలా చేయాలని చూపిస్తున్నాను. మీ ఫోన్లో ఒక టార్చ్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసి ఎగ్ అనేది దాని మీద ప్లేస్ చేసి కేర్ఫుల్గా రొటేట్ చేస్తూ చూడండి. సో ఈ ఎగ్లో మీకు ఎల్లో పార్ట్ అనేది మాత్రమే కనిపిస్తుంది, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కనుక. యాక్చువల్గా ఎగ్ పెట్టి 3 డేస్ అయింది. సో పెట్టిన రోజే మేము ఇంక్యుబేటర్లో ప్లేస్ చేసాము పెట్టాము. సో ఇంక్యుబేటర్లో పెట్టిన 5th డేకి మళ్ళీ మీరు ఎగ్ని చెక్ చేయండి. చెక్ చేసిన 5th డేని కూడా ఇలానే ఉంది, ఏ డెవలప్మెంటు లేదు, ఏ వెయిన్స్ అనేవి ఏమీ ఫామ్ అవ్వలేదు అంటే ఇది ఇన్ఫర్టైల్ అని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎగ్, ఇంకొక ఎగ్ నేను మీకు ఎలా ఉందనేది చూపిస్తాను. ఇది ఇంకొక ఎగ్ గైస్, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, ఇందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది డెవలప్మెంట్ అనేది. చూసారా ఈ వెయిన్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయో, చిక్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదండి. సో ఇది ఫర్టైల్ ఎగ్, ఇది ఇంకొక ఫర్టైల్ ఎగ్ గైస్, మీరు అబ్జర్వ్ చేయండి. వెయిన్స్తో పాటు మీకు హార్ట్ బీట్ కూడా బాగా క్లారిటీగా కనిపిస్తుంది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కనుక. చూడండి, హార్ట్ డెవలప్మెంట్ కూడా అయింది చిక్కి. అండ్ ఇది ఇంకొక ఎగ్ గైస్, 4th ఎగ్. చూడండి, ఇది కూడా చూసినట్టయితే మీకు హాఫ్ ఆఫ్ ద చిక్ అనేది ఆల్మోస్ట్ ఫామ్ అయిపోయింది. చూడండి వెయిన్స్ కూడా ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయో, రొటేట్ చేస్తున్నాను కేర్ఫుల్గా. సో గాయస్, చూసారు కదా ఎగ్స్ ఫెర్టైల్ ఇన్ఫెర్టైల్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది. సో నా దగ్గర ఉన్న ఎగ్స్లో ఒకటి ఇన్ఫెర్టైల్ అనిపిస్తుంది అని నేను అన్నాను కదా. సో అది ఇన్ఫెర్టైల్ అనేది కన్ఫర్మ్ అవ్వాలంటే ఇంకొక 2 డేస్ తర్వాత మళ్ళీ నేను చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత అలానే సేమ్ ఎల్లోగా ఈరోజు ఎలా చూపించాను అలానే ఉంది అంటే ఇంకా కన్ఫర్మ్గా అది ఇన్ఫెర్టైల్ అయిపోద్ది. సో అది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను చూసిన తర్వాత. అండ్ అంతేకాకుండా డే బై డే ఇంకా ఎగ్ లోపల డెవలప్మెంట్ అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా డైలీ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, బాయ్.